అందరికీ నమస్కారం. ఐఎమ్ రవి ఫ్రమ్ రాజమండ్రి. మొన్న మంగళవారం నాడు TV9 లో ప్రైమ్ టైమ్ లో జరిగిన డిబేట్ మీరు అందరికి చూసే ఉంటుంది. పాత్రికేయ విలువలకు పట్టం కట్టే TV9 వారు పరుచూరి మల్లిక్ గారిని ఇంటర్వ్యూ చేశారు. జనరల్ గా ఒక డిబేట్ జరిగినప్పుడు కానీ ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కానీ ఆ మధ్యలో ఉండే ఆయన ఒక మోడరేటర్ గా వర్క్ చేస్తారు, యాక్ట్ చేస్తారు. సో ఆయన ఏంటంటే ఒక తటస్థ వైఖరిని అవలంబించారు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మనం ఎవ్రీ ఫ్రేమ్ లో కూడా ఫ్రమ్ ది బిగినింగ్ రజనీకాంత్ గారు మల్లిక్ గారి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేద్దామనే ఒక ప్రయత్నం అయితే ఫస్ట్ నుంచి చేసినట్టు చాలా క్లియర్ గా కనబడుతుంది. అది ఎటువంటి విలువలో మరి ఆయన చెప్పాలి. ఆయన చెప్పిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని ప్రకారం ఆయన చెప్పిన దాంట్లో తప్పప్పులుంటే ఒక విశ్లేషణ చేయడం వేరు. అసలు ఆయన ఈ డిబేట్ ప్రారంభించకుండానే స్టార్టింగ్ నుంచే ఆయన్ని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించడం లేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం అనేది నా వరకు నాకు చాలా వరకు నచ్చలేదు. అదే అభిప్రాయం చాలా మంది ఆ తర్వాత కామెంట్ లో కూడా వ్యక్తం చేశారు. సో ఇక్కడ జరిగింది, ఆయన దగ్గర జరిగింది చూసుకుంటే ఒకసారి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయనకి ఆయన కాంట్రడిక్షన్ చేసుకుంటూ వచ్చారు రజనీకాంత్ గారు. ఒక మూడు ప్రశ్నలు అడగమండం, ఆవిడ సమాధానం చెప్పలేకపోవడం, ఆ సమాధానం చెప్పలేకపోతే ఏముందని ఆయన అండం, అబ్బాయి మీ వలన దాదాపుగా ఈ తెలుగు ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనైపోయారు, కుంగి కృషించిపోతున్నారు, అటువంటి భయం మీరు క్రియేట్ చేసేస్తారా అనడం ఒకసేపు. తర్వాత మీరు ఇవారు మీకు మా వాట్సాప్ లో మీరు చెప్పుకుంటే ఎవడ మందికి తెలుస్తుందని చెప్పి అనడం ఆయన ఒకవైపు. ఇలాగ ప్రతి దాంట్లో కాంట్రడిక్షన్ చేసుకుంటూ ఏదో మల్లిక్ గారిని ఒక తెలుగు డాక్టర్ల మీద ఒక నెగిటివ్ గా ఆయన చూపించడానికి మాత్రం ఆయన చాలా విశేషమైన కృషి చేశారు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, మన ఈ రామ్ గోపాల్ వర్మ గారు రావడం, ఆయన ఒక మూడు క్వశ్చన్లు అడగమంటాం, దీంట్లో టోటల్ గా సీన్ అంతా మారిపోయింది. అందుచేత పాపం రజనీకాంత్ గారు ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ షో చేశారో, ఏ రిజల్ట్ అయితే ఆయన ఆశించారో అది రాకపోవడంతో ఆయన చాలా నిరాశ చెందారు. అది కూడా స్పష్టంగా మనకు ఆయన హావభావాల్లో మనకు కనిపించింది. ఈ సందర్భంగా నేను పాత్రికేయులకు కానివ్వండి, చాలా మందికి నేను చెప్పుదాం అనుకుంది, ఒకటే, వన్ షుడ్ నాట్ జడ్జ్ ఎ బుక్ జస్ట్ బై సీయింగ్ ఇట్స్ కవర్. అంటే ఒక పుస్తకాన్ని ఆ కవర్ ని చూసి మనం డిసైడ్ చేయకూడదు. ఒక మళ్ళీ కనబడే ఒక సాధారణ వ్యక్తి ఇవాళకి ఇవాళ ఒక హీరో కింద నిలబడడంతో చాలా మంది తట్టుకోలేకపోవచ్చు, లేకపోతే అసలు ఆయన చెప్పింది ఏంటి అనే దాని మీద ఒక చర్చ జరగట్లేదు. ఇప్పుడు ఇవాళ డిబేట్లో చర్చలు జరగట్లేదు, రచ్చ మాత్రమే జరుగుతుంది. మల్లిక్ గారు చెప్పిన దాంట్లో ప్రత్యేకతలు ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద చర్చ జరిగితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, మల్లిక్ గారు చెప్పింది ఎక్కడో కొత్త విషయాలు ఆయన కనుక్కుని చెప్పలేదు, ఒక డాక్టర్గా ఆయన చెప్పలేదు. ఆయనకున్న పరిజ్ఞానంతో ఆయనకున్న నాలెడ్జ్ తోటి ప్రపంచంలోని విషయాలు సంగ్రహించుకుని అలాగే మన ప్రాచీన జీవన విధానంలో మంచి చెడుల్ని ఆయన తీసుకుని దాని ద్వారా ఈ పదార్థాలు వాడితే ఇది బాగుంటుంది అనేది చాలా సామాన్యంగా ఆయన చెప్పుకుంటూ వస్తే దాన్ని డాక్టర్లకు వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నారు అనేది ఒక అపోహ క్రియేట్ చేశారు. సార్ నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం, నోబడీ ఇస్ అగేనెస్ట్ టు ది డాక్టర్స్ ఆర్ నోబడీ ఇస్ అగేనెస్ట్ టు ది ఇంగ్లీష్ మెడిసిన్ వెన్ దేర్ ఇస్ నో ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఆర్ వెన్ దేర్ ఇస్ నో ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్ ఫర్ ది కోవిడ్ వాట్ ది డాక్టర్స్ విల్ డూ. జనరల్ గా వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళకి ఏమో ఒక మెడిసిన్ లేదు, ఒక ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్డ్ లేనప్పుడు వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళకి తెలుసున్న వైద్యంలో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు దానికి చేస్తున్నారు, దాన్ని వాళ్ళకి అభినందిద్దాం. కాకపోతే అందులో వాళ్ళు ఆళ్ళు కాకపోతే పక్క వాళ్ళు చూసి చేసేది కూడా చూసి వాళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళు ఏమో స్టెరాయిడ్స్ వాడుతున్నారు, ఒకళ్ళు హై యాంటీబయాటిక్ వాడుతున్నారు, ఈ రెండూ కూడా ప్రమాదకరంగా పరిగణిస్తున్నాయి అని చెప్పి చెప్పడం నేరమా? ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పును తప్పుని ఖండించడం తప్పు అయితే మరది ఎటువంటి చట్టం ఎటువంటి న్యాయమో మనకు తెలియదు. ఇకపోతే ఆయన చెప్పింది ఏంటి, వరల్డ్ థర్డ్ వేవ్ ముంచుకు రాబోతోంది, జాగ్రత్తగా ఉండాలి, దానికి తగ్గ విధి విధానాలు పాటించండి, ఉన్న మెడిసిన్స్ పూర్తిగా ఉపయోగపడలేదు కాబట్టి మనకి పురాతన పూర్వం నుంచి వాడే మన దినుసులు కానివ్వండి, లేకపోతే ఇంట్లో మసాలాలతో పాటు కొంతవరకు తగ్గించుకోవచ్చు అని ఒక ఆయన చెప్పినప్పుడు దాని మీద ఎలా తగ్గించాలి, వాటిలో మెడిసినల్ వాల్యుయేషన్స్ ఏంటి, వాటికి విలువలు ఏంటి, అది మనకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ప్రభావితం చేస్తుంది, లేకపోతే కోవిడ్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది, దీని మీద చర్చ జరగాల, చర్చ జరగకుండా పక్కదారి పట్టించేస్తున్నారు, దానికి కారణాలు ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
కానీ కొంతమంది డాక్టర్లు నేను ఉన్న మోస్ట్లీ ఏబిఎన్ అనుకుంటండి, మొన్న ఒక డాక్టర్ చాలా క్లియర్ గా చెప్పారు వాట్ మళ్ళీ సెడ్ ఈజ్ 100% కరెక్ట్. బట్ ఇక్కడ నాకు రిజర్వేషన్స్ ఏంటంటే ప్రజలకు ఎంతవరకు చెప్పాలి అన్న దాని మీద మాత్రమే నా రిజర్వేషన్ ఉంది. కానీ మళ్ళీ మంచి స్టడీ చేశారు, మా అందరికీ కూడా ఒక దిశానిర్దేశం కూడా చేస్తున్న విధానంలో కనిపిస్తున్నారు. సో ఆయన తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. సో వీటన్నింటినీ పక్కన పెట్టేసి మల్లిక్ గారు ఎక్కడో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మన ఇంట్లో కూడా ఇటువంటి మరణాలు సంభవిస్తాయి అన్న ఒక మాటను పట్టుకుని దాదాపు 2 గంటలో చెప్పిన దాంట్లో ఒక 30 సెకండ్లో 40 సెకండ్లో 50 సెకండ్లో వీడియో క్లిప్పింగ్ కట్ చేసి దాని మీద ఆయన్ని మరణం చేద్దామనే ప్రయత్నం అనేది మాత్రం అది అంత మంచిది కాదు, అది కరెక్ట్ అయింది కూడా కాదు. అరే ఇది మీకు నాకు అందరికీ తెలుసున్న విషయమే. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశం మనది, ప్రపంచానికి ప్రాచీన నాగరికతను తెలియచెప్పిన దేశం మనది, జీవ నదులున్న దేశం మనది, సహజ సంపదలున్న దేశం మనది. మనకి ఒక అద్భుతమైన జీవన విధానాన్ని మన పాత తరం వాళ్ళు మనందరికీ ఇచ్చారు. దాంట్లో మన ఆహార వ్యవహారాలు, మన నృత్యకృత్యాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి ఇవాళ విదేశాల వాళ్ళు కూడా ఇది నేర్చుకున్న ఒక అద్భుతమైన ఈ హిందూ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకుందామనే ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే మన వాళ్లే అటువంటి ప్రయత్నాలకు గండి కొట్టడం అనేది అస్సలు సమంజసం కాదు. ఇవాళ ఒకటి కూడా తెలుస్తుంది, ఇవాళ స్టెరాయిడ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈ హైయెస్ట్ యాంటీబయాటిక్స్ వల్ల కానివ్వండి, ఈ వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అనేవి కూడా కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి ఇది నేనో లేకపోతే ఎవరో చెప్తున్నారు కదా, ఒక ఎయిమ్స్ వాళ్ళ స్టడీస్ కూడా తెలుస్తున్నాయి. ఇవాళ రెమిడిఫైర్ ఇది వరకు విపరీతంగా విచ్చలవిడిగా వాడేశారు, దాన్ని కూడా వాడద్దు అని చెప్పి చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇవాళ చాలా నిన్న కాక మనం టీవీలో కూడా చెప్పారు థర్డ్ వేవ్ ముంచుకొస్తోందా అని చెప్పి ఎన్టీవీ వాడు ఇచ్చాడు. సో ఈ ఎన్టీవీ మీద కూడా ఈ డైరెక్టర్ గారు ఏమైనా కంప్లైంట్ ఇస్తారా, లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద ఇస్తారా, లేకపోతే ఈ COVID-19 డెల్టా ప్లస్ ఇస్ ద వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద కంప్లైంట్ ఇస్తారా? ఇటువంటివి కాకుండా వీటన్నింటినీ ముందరగానే చెబుతూ ఉన్న మల్లికిని అభినందించడం పోయి లేకపోతే కొత్త విధానాన్ని ఆయన చేపట్టడానికి ఆయన అనువైన పరిస్థితులు క్రియేట్ చేయడం మానేసి ఆయన మీద కేవలం ఇలా విషం చెమ్మడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. సార్ మనకి మన సంస్కృతి ఏంటో మనకు తెలుసు, మన ప్రాచీన సాంప్రదాయం ఏంటో మనకు తెలుసు. సుశ్రుత సంహిత అనే అతను దాదాపుగా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నాడే ప్లాస్టిక్ సర్జరీ కానీ సర్జరీకి కానీ అతను మెయిన్ పర్సన్ గా ఇవాళ ప్రపంచం అంతా కీర్తిస్తోంది. అంటే ఆ రోజు వాళ్ళకి డాక్టరేట్లు డిగ్రీలు సర్టిఫికెట్లు ఏం లేవే, వాళ్ళ నాలెడ్జ్ ఎందరో మహర్షులు ఇది వరకు ఎక్కడా లేని చోట మనకి ఇక్కడ ప్రాచీన విశ్వవిద్యాలయాలు నడిచినాయి, ఇవన్నీ తెలుసున్న విషయాలే. సో ఇవాళ మన అటువంటి విషయాన్ని మనం సంగ్రహించి మనకి అందిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్న మల్లిక్ లాంటి వ్యక్తుల్ని మనం ఇవాళ బలపరచాలా లేకపోతే బలహీనపరచాలా, ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉంది. దురదృష్టవశాత్తు మనకి హీరో వర్షిప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒక సినిమాలో ఒక హీరో యాక్ట్ చేసి వాడు ఒక సైనికుడిగా యాక్ట్ చేస్తే వాడికి వచ్చి ఢేరాజనాలు పడతాం. కానీ ఒక సైనికుడి ఫ్యామిలీ మన వీధిలోనో మన పక్కన ఎక్కడో ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకో, ఎటువంటి పరిస్థితులు మనకుంది. దయచేసి హీరో అంటే రియల్ హీరోస్ కాదండి, రియల్ హీరోస్ని చూసుకుందాం. ఒక రియల్ హీరోని మనం సపోర్ట్ చేద్దాం, ఒక రియల్ హీరోకి బాసరగా నిలుద్దాం. అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరగాల్సిన చర్చ మల్లిక్ తీసుకొచ్చిన విధానంలో లోటుపాట్లు ఏంటి, మల్లిక్ తీసుకొచ్చిన విధానంలో మెడిసినల్ వాల్యూస్ ఏంటి, మల్లిక్ తీసుకొచ్చిన విధానంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా పెరుగుతుంది, దీన్ని కోవిడ్కి అది మంచి ట్రీట్మెంట్ కింద ఎలా జరుగుతుంది, దీంట్ల మీద ఒక మంచి చర్చ జరగాలి. కానీ డాక్టర్ల మీద మల్లిక్ని, మల్లిక్ మీద డాక్టర్లని ఎగదోసి దయచేసి ఈ రచ్చకి ఇక నుంచే ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయండి. నా రిక్వెస్ట్ ఒకటి, ఒక ప్రశ్నించే వ్యక్తి ఒకడు వచ్చారు, ప్రశ్నించే వ్యక్తి మన సమాజానికి మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్ కోసం, ఒక మంచి వ్యవస్థ నిర్మాణం కోసం, ఒక మంచి ఆరోగ్యకరమైన వ్యవస్థ నిర్మాణం కోసం మల్లిక్ అనే వ్యక్తి వచ్చి చేస్తున్నాడు, అతనికి మనం సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత మీది నాది మన అందరిది కూడా. మనం ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దామా, లేకపోతే మనకెందుకని మూసుకుని కూర్చుందామా? మనం కాకపోతే మరెవ్వరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?